ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో స్వయంభు కుమారగిరి చక్రపీఠంపై వెలసిన శ్రీ బాలత్రిప్రాంతకేశ్వర స్వామి త్రిపుర సుందరి దేవి అమ్మవార్ల ఉభయ దేవాలయాలనందు 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు కలస ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమం జరుగునని ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. మంగళ వాయిద్యాలు, చండీ హోమం, రుద్ర హోమం, స్థాపిత మంటప దేవత బాలవరణ యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 18వ తేదీన ఉదయం 7 గంటలకు పూర్వానుసారంగా పూజాది కార్యక్రమాలు, హోమ ప్రక్రియ, కలశముల ధాన్యాదివాసములు, తంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, 19వ తేదీన ఉదయం 7 గంటలకు కాలపూజలు, పూజాది కార్యక్రమాలు, హోమ ప్రక్రియ, కలశముల పుష్పసయ్యాదివాసములు, 20వ తేదీన ఉదయం 7 గంటలకు శిఖరముల సంపాద్య, ఆజ్యలేపను, 10:05 శిఖరముల కలశ ప్రతిష్ఠ, అష్టత రాసత కలశ కుంభాభిషేకములు మొదలగు కార్యక్రమాలు జరుగును. మరియు గ్రామంలో వెలిసిన శ్రీ త్రిప్రాంతకేశ్వర స్వామి దేవస్థానము మరియు శ్రీ బాలచతుర్సుందరి దేవి అమ్మవారి దేవస్థానం నందు తేదీ 16/6/2022 నుంచి 26/6/2022 వరకు అత్యంత వైభవంగా 5 రోజుల పాటు అమ్మవారికి కలశ పునఃప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకము, అలాగే శ్రీ స్వామివారి దేవాలయం దగ్గర మహాకుంభాభిషేకం కార్యక్రమంలో దాతల సహకారము మరియు దేవస్థానం వారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మకట్టల మండలి సభ్యులు మరియు గౌరవ సభ్యుల వారి సహాయ సహకారాలు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని తేదీ 26/6/2022 ఉదయం 10:05 అమ్మవారి కలశాలు పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి చిత్తప్రసాద స్వీకరించి, అలాగే భక్తుల సౌకర్యార్థం దాత సహకారంలో అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరినీ కోరడం జరిగింది.